అనుకుంటే అది వాళ్ళ ఆపాదించినా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇదే రకమైన ప్రచారం చేస్తుంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది సీమాన్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తెలంగాణ తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టర్లను విస్మరించి ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఆంధ్ర ప్రాంత వ్యాపారులు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు తప్ప తెలంగాణ వాళ్ళకి జరిగింది శూన్యం అని ముందుకు తీసుకొస్తున్నారు తెలంగాణలో తలసరి ఆదాయం ఇవాళ మూడు లక్షల పదిహేడు వేల రూపాయలు పెరిగింది అంటే అది చూమంతరంటే పెరిగిందా ఇక్కడ ఉన్న అందరి సంపద పెరిగింది బ్రదర్ ఇవాళ ఈ టీవీ చూస్తున్న వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను ఎన్టీవీ చూస్తున్న వాళ్ళు రెండు వేల పద్నాలుగులో మీకు ఒక ఐదు వందల గజాల జాగా ఉంటే దాని విలువ రెండు వేల పద్నాలుగులో ఎంత ఈరోజు ఎంత మీకు తెలంగాణలో ఎక్కడన్నా ఒక ఐదు ఎకరాల పొలం ఉంటే లేదా రెండు ఎకరాల పొలం ఉంటే దాని విలువ రెండు వేల పద్నాలుగులో ఎంత ఈరోజు ఎంత సంపద పెరిగింది అంటే అందరిది పెరిగింది ఇవాళ రాష్ట్రంలో మీరు గ్రామీణ ప్రాంతాలకు పోయి చూడండి ఎక్కడ కొత్త కడుతున్నారు ఎక్కడ కొత్త ట్రాక్టర్లు వచ్చినాయి ఎక్కడ కొత్త బండ్లు కొంటున్నారు గ్రామాల్లో పోతే మీకే తెలుస్తుంది అందరికంటే ఇవాళ గ్రామాలు బ్రహ్మాండంగా సిరి సంపదలతో తల తూగుతున్నాయి ఎక్కడ ఇబ్బంది ఉన్నది ఇప్పుడు కొంతమందికి దుగ్ధ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు ఎవరో కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటారు ఎవరో నాకు కాంట్రాక్ట్ రావట్లేదంటారు అది ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల బాధ అది ప్రపంచం బాధ ఎట్లు అవుతుందో ఇద్దరు కవులు ఉన్నారండి కృష్ణశాస్త్రి గారు శ్రీశ్రీ గారు అని ఇద్దరు కౌలు ఉండేది శ్రీశ్రీ గారేమో ప్రపంచం బాధ అంతా నా బాధ అనుకునేది కృష్ణ శాస్త్రి గారేమో నా బాధ ప్రపంచం బాధ అనుకునేదంట ఇప్పుడు కొంతమంది పాపం వాళ్ళ బాధను ప్రపంచం బాధ శ్రీశ్రీ ఎవరు కృష్ణశాస్త్రి శ్రీశ్రీ ఎవరు కృషి నిద్ర మిద్రైతే కాదు అనేది ఏంటంటే కృష్ణశాస్త్రి గారు పాపం ఆయన బాధ ప్రపంచం అంటే ఎవరికైతే ఒక ఆయనకి ఏదో కాంట్రాక్ట్ రాలేదు ఒక ఆయనకి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకలేదు కానీ సామాన్య ఏ సంబంధం ఉంది మూడోసారి మూడోసారి గెలిచినా కూడా అలాగే ఉంటదా ఎలాగా

ఈ రాజకీయాల్లో పరిపాటైపోయింది దాకా టికెట్ ఇస్తే ఒకలాగా మాట్లాడతారు తెల్లరే టికెట్ అయిపోతే బూతులు తిడతారు అది కామన్ ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా రెండు వేల పద్నాలుగులో అనలేదు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది అనలేదు మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు అనలేదు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు ఇప్పుడు అంటున్నారు ఏమైనా డౌట్ ఉందా కేసీఆర్ గారు ఇదివరకు ఒకసారి కాదు రెండు మూడు సార్లు అన్నారు ఇమాట ఎప్పుడన్నారు అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా తెలంగాణను ఒక దరికి చేర్చిన వ్యక్తిగా నాకు వచ్చే నష్టమేం లేదు కానీ మూడు గంటల కరెంట్ ఇస్తామనే సన్నాసుల చేతుల్లో గతంలో అరవై ఏళ్ళు సాగునీరు ఇవ్వని కరెంట్ ఇవ్వని తాగునీరు ఇవ్వని సన్నాసుల చేతుల్లో పెడితే నష్టపోయేది మీరేం చెప్పారు రైతు బంధు దుబారా అంటున్న వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందో చూడండి మూడు గంటలే కరెంట్ ఇస్తానంటున్నారు చూడండి ఇదివరకు ఎంత అసమగ్రంగా ఎంత అసమర్థంగా పరిపాలించారో గుర్తు చేసుకోండి కరెంట్ ఇవ్వకుండా ఎట్లా సతాయించారో గుర్తు చేసుకోండి అని చెబుతూ ఒకవేళ అయినప్పటికీ మీరు ఎవరైనా వాళ్ళ కోట్లు వేస్తానంటే అది మీ ఇష్టం అల్టిమేట్గా నాకు వచ్చే నష్టమేం లేదు నేను రెస్ తీసుకుంటున్నారు అంతే తప్ప వేరేదిగా తెలంగాణ వ్యతిరేకులు అంతా ఏకమైపోతా ఉన్నారు తెలంగాణ మీదకి వస్తున్నారని మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే సెంటిమెంట్ ను మళ్ళీ రగిలించాలని చూస్తా ఉన్నారా సెంటిమెంట్ సెంటిమెంట్ పోయింది మీ మనసులో పోయింది మా మనసులో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సమాజం మీతో ఉంది తెలంగాణ తెచ్చారు కాబట్టి అరవై మూడు సీట్లు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ సమాజంతో పాటు మిమ్మల్ని వద్దనుకున్న మిగతా వాళ్ళు కూడా కలిశారు అది ఎనభై ఎనిమిదికి పోయింది ఆ తర్వాత మీరు చేసుకున్న వాళ్ళతో కలిసి నూట ఐదు నూట ఎనిమిదికి పోయింది ఇప్పుడు ఆ సమాజాలు ఆ వ్యక్తులు బీఆర్ఎస్ తో పాటు ఉన్నారా నేను ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్రభావంలో ఏదో ఒక ఫేక్ సర్వే చేసి వాడు పంపంగానే దానికి ఊగిపోయి లేదా ఒక రెండు మూడు హడావుడి కార్యక్రమాలు ఏవో చేసి ఎవరో వచ్చి అట్లా ఊపేసి ఊపిస్త ఊపేసి అయిపోయింది అది అయిపోయిందని ఒకదప్పుడు ఉపన్యాసం ఇస్తే దానికి పడిపోయేంత అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు తెలంగాణలో ఇవాళ మోడీ గారు వచ్చారు బీసీసీఎం అన్నారు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం గెలిచే సీటు ఒకటి లేదు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు బీసీసీఎం అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా మొన్నటిదాకా బీసీ ప్రెసిడెంట్ ఉంటే ఆయనను తీసి పారేసి ఏమో వచ్చి బీసీసీఎం అంటే ఎవడు నమ్ముతాడండి వీళ్ళని రెండోది దేశమంతా అడుగుతుంది బీసీ జనగణన చేయాలని ఆయన చేయడు ఇప్పుడు వచ్చి బీసీసీఎం అంటాడు ఎవరు నమ్ముతారు అనుకో మాట బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని మేము ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు నుంచి డిమాండ్ చేస్తున్నాం అది పెట్టడు ఇవాళ వచ్చి బీసీసీఎం అంటాడు ఇంకోటి నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి నినాదాలు ఇట్లాంటి ఆలోచనలు ఇంకోటి అన్నింటికి మించి నేను ఇందాక మీరు అడిగిన దానికి ఎవరు ఉన్నారు మాతో ఎవరు లేదు నవంబర్ ముప్పైనాడు తేలుతుంది నా విశ్వాసం అయితే తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఎందుకంటే ఎవరికైతే ఈ గవర్నమెంట్ వల్ల అల్టిమేట్గా ఈ గవర్నమెంట్ యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందినాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా విశ్వాసంతో ఎందుకంటే కేసీఆర్ని మించిన నాయకుడు ఎందుకంటే కేసీఆర్ రిటర్న్ నాయకుడు అంటే మీ జేబులో ఉన్న వంద రూపాయల నోట్లు అంటాడు రోడ్డు మీద పోయేటప్పుడు చిల్లర రూపాయి కనబడింది కింద దానికోసం వంగితే ఇది కూడా పోతుంది కాబట్టి ఎవరో ఏదో చిన్న కనబడ్డది తాత్కాలిక అట్రాక్షన్ అని చెప్పి దాని వైపు పోతే ఇది కూడా పోతుందనే విషయం ప్రజలకు తెలుసు చాలా తెలివైన వాళ్ళు తెలంగాణ ప్రజలు సమర్థవంతంగా ఆలోచించి తీర్పిస్తారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ తమను గెలిపించాలి